వేదాలలో వాస్తు. వేదాలు ప్రాచీనమైన పవిత్రమైన గ్రంథాలు. వేద శబ్దం విజ్ఞానే అన్న ధాతువు నుండి ఉత్పన్నమైనది. దేని ద్వారా జ్ఞానం కలుగుతుందో అదే వేదమవుతుంది. వేదాలు నాలుగు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఋగ్వేదం దేవతల గుణగుణాలను తెలియజేస్తుంది. యజుర్వేదం యజ్ఞ విధిని నిర్దేశిస్తుంది. సామవేదం దేవతలను ప్రసన్నులను చేయుగాన విధిని వివరిస్తుంది. అధర్వణ వేదం బ్రహ్మజ్ఞానంతో పాటు అనేక లౌకిక విషయాలను తెలియజేస్తుంది. వేదాలని అర్థం చేసుకోవడానికి మహర్షులు ఒక నిర్ణీత పద్ధతిలో 6 వేదాంగాలను ఏర్పాటు చేశారు. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిఘంటువు, జ్యోతిషం, కల్పం. గంధర్వ వేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం ఇవి ఉపవేదాలు. వేదాంగమైన జ్యోతిష్యంలోని అంతర్భాగమే వాస్తు. ఋగ్వేద, అధర్వణ వేదాలలో అనేక వాస్తు విషయాలు గోచరమవుతాయి. ఋగ్వేదంలో భవన నిర్మాణ, నగర నిర్మాణం గూర్చి వివరంగా చెప్పబడింది. పురాణాలలో వాస్తు. దేవాలయాల్లో చెప్పబడిన విషయాలను పురాణాలలో కథల రూపంలో వ్యాఖ్యానింపబడ్డాయి. వైదిక యుగం నాటి ధార్మిక సాంఘిక స్థితులు పురాణ కాలం నాటికి చాలా మార్పులకు లోనైనాయి. వేదాలలో సూచనప్రాయంగా తెలుపబడిన వాస్తు విషయాలు దేవతామూర్తుల ప్రతిష్టలు, ప్రతిమా నిర్మాణాలు, రాజభవనాలు, సామాన్య గృహాలు మున్నగు వాటిని నిర్మాణ విషయాలను విపులంగా పురాణాలలో తెలియజేయబడ్డాయి. పురాణాలు ప్రాచీన భారతీయ ధార్మిక సాంఘిక రాజకీయ జీవనానికి ప్రతిరూపాలు. పురాణాన్ని పంచమ వేదంగా ఛందోగ్యోపనిషత్తు తెలుపబడినది. వాస్తు ప్రాధాన్యం, రాజభవన నిర్మాణం, గృహ నిర్మాణ విధానం, దేవతా ప్రతిమల ప్రమాణం, సూర్యాది విభిన్న దేవతల ప్రతిమల రూపం, శివలింగ నిర్మాణ విధి, యజ్ఞగుండాల నిర్మాణం, వాస్తుశాంతి విధి, ప్రసాద భేదాలు, వాటి నిర్మాణ విధానం మత్స్య పురాణంలో తెలుపబడింది. దేవాలయ నిర్మాణం, దాని ఫల శిలాన్యాస విధానం, ప్రసాద లక్షణం, దేవతా స్థాన విధి, వివిధ దేవతల ప్రతిమల లక్షణాలు, ప్రాణప్రతిష్ఠ విధి, దేవతా పూజా విధి, వివిధ మంత్రాలు, వాస్తు పూజ, ఖగోళ శాస్త్రం గురించిన వర్ణన అగ్నిపురాణంలో చెప్పబడింది. విగ్రహ ప్రతిష్ట, కలశస్థాపన విధానం, నుయ్యి, బావి, తటాకాల నిర్మాణ విధానం, ఏకశిలా భవన నిర్మాణం, గృహప్రవేశ విధానం, గృహప్రతిష్ట, వృక్ష ప్రతిష్ట, వాస్తు పూజా విధి, శిల్యాసన పద్ధతి, ధ్వజారోహణం, వివిధ దేవతల ప్రతిష్టలు తెలుపబడినవి. నీరు ఎల్లప్పుడూ దొరికే ప్రదేశంలో మందిర నిర్మాణం చేయాలి. మొదట జలాశయం నిర్మించాలి, తర్వాత దేవమందిరాన్ని నిర్మించాలి. సూర్యమందిరాన్ని పూర్వాభిముఖంగా నిర్మించాలి. పూర్వాభిముఖంగా ద్వారముంచడానికి వీలు లేనప్పుడు పశ్చిమాభిముఖంగా కూడా నిర్మించవచ్చు, కానీ పూర్వముఖం ప్రధానం. దక్షిణం వైపున స్థానగృహం, ఉత్తరం వైపు యజ్ఞశాల ఉండాలి. శివుని మాతృకల మందిరం ఉత్తరాభిముఖంగా ఉండాలి. బ్రహ్మకు పశ్చిమం వైపు, విష్ణువుకు ఉత్తరముఖంగా ఉండాలి. దేవగృహానికి బయట అశ్వనీ కుమారులకు స్థానం కల్పించాలని భవిష్య పురాణంలో చెప్పబడింది. వేదకాలంలో సూత్రప్రాయంగా తెలిపిన వాస్తు విషయాలు పురాణ కాలం నాటికి విశేష వివరణలతో అధిక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవి.